వెల్కమ్ బ్యాక్ క్లాస్. మీకు ప్రీవియస్ క్లాస్లో సైకాలజీ గురించిన అంశాలు నేను వివరిస్తూ వస్తున్నాను. సో సైకాలజీలో చాప్టర్ 1లో వికాసం చెందే వ్యక్తిగా అభ్యాసకుడు వికాసం దశల గురించి మీకు వివరిస్తున్నాను. అకాడమిక్ బుక్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ ఏమి ఉంటాయో అవన్నీ వరుసగా తరువుగా ఏమి ఉన్నాయో ఆ అంశాలే మీకు నేను వివరిస్తున్నాను. అంటే డిఎస్సి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి టెట్ అండ్ డిఎస్సిని దృష్టిలో ఉంచుకొని ఈ ఎవరైతే టీచర్ అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులందరికీ కూడా ఈ క్లాసులు వారి యొక్క ప్రిపరేషన్లో ఎంతగానో ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ ఇవి క్లాసులు టేకప్ చేస్తున్నాను. వీటిని మీరు ఎంతో విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ వికాసం చెందే వ్యక్తిగా అభ్యాసకుడు వికాసం దశలు చూస్తే మీకు ఒక్కొక్క క్లాసులో వివరిస్తూ వస్తున్నాను. నెక్స్ట్ ఈ వికాసం దశలో నేను అదే పార్ట్ ఏంటంటే దిస్ ఇస్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఏపీ అండ్ తెలంగాణ అండ్ టీఎస్ ఏపీ టెట్లో అనేక సార్లు మెథడ్లో అడిగారు అండ్ సైకాలజీలో కూడా ఈ బిట్లు అడిగారు అనమాట. ఇక్కడ అందుకే మెన్షన్ చేశాను. చూడండి, నా ఆధునిక విద్యావేత్తలు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, సైకాలజిస్ట్లు ఎవరైతే ఉన్నారో వీరు అనేక రకాలైనటువంటి రీసెర్చ్లు చేశారనమాట. అనేక రకాలైన పరిశోధనలు చేసిన తర్వాత ఏం తెలుసుకున్నారంటే పిల్లలందరిలో కూడా, లిజన్ కేర్ఫుల్ ఎలఫీ, పిల్లలందరిలో కూడా అభ్యసించే సామర్థ్యాలు ఉంటాయి. ఎవరైనా సరే మా పిల్లలందరిలో కూడా అభ్యసన సామర్థ్యాలు అనేవి, అంటే వారి వారి యొక్క అంటే పరిసరాలు జెనెటిక్ పరంగా చూసుకుంటే అభ్యసన సామర్థ్యాలు ఎవరిలో అయినా సరే ఉంటాయి. వాళ్ళకి అభ్యసించే సామర్థ్యాలు ఉంటాయి. అంతేగాని కొందరికి సరిగా రెస్పాండ్ అవ్వకపోతే క్లాస్ రూమ్స్లో వాళ్ళకి లేవని మిగతా వాళ్ళు రెస్పాండ్ నో అలా కాదు. అనేక మంది సైకాలజిస్ట్లు నిరూపించారు అనమాట పిల్లలందరిలో కూడా అభ్యసించే సామర్థ్యాలు అనేవి ఉంటాయి. ఇది రీసెర్చ్లో తెలియదు. నెక్స్ట్ ఎవరైతే పిల్లలు ఉంటారో వీళ్ళని దీని ప్రకారం పరిశోధన ప్రకారం ఏంటంటే స్టూడెంట్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో స్వతంత్రంగా జ్ఞానాన్ని నిర్మించుకోగలరనమాట. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దిస్ ఇస్. పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వతంత్రంగా జ్ఞానాన్ని నిర్మించుకోగలరు. నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ దిస్ ఇస్ ఆల్సో అడిగారనమాట. ఏంటంటే పిల్లలు స్వతంత్రంగా జ్ఞానాన్ని నిర్మించుకోగలరు, వాళ్ళకంటూ వాళ్ళు ఒక సొంత నిర్ణయాలు నేర్పించుకోగలరు. ఇది నిరూపితమైందనమాట. స్టూడెంట్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో స్వతంత్రంగా జ్ఞానం, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్స్ అనేది విద్యార్థులు అపారంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ముఖ్యంగా పిల్లల్లో ఏంటంటే సమాచారాన్ని అందుబాటులో ఉంచి వారి పూర్వ జ్ఞానాన్ని, పూర్వ అనుభవంతో ప్రస్తుత జ్ఞానాన్ని నిర్మించేందుకే టీచర్ సంధానకర్తగా సౌలభ్యకర్తగా ఉంటాడు. లిసన్ కేర్ఫుల్లీ. పిల్లలు మన ఇప్పుడు క్లాస్ రూమ్స్లోకి వచ్చినప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి రాగానే మనమే వాళ్ళకి ఏదో నేర్పిస్తామనే కాదు, పుట్టినప్పటి నుంచి కూడా పిల్లలు పేరెంట్స్ ద్వారా కానీ, తోబుట్టు ద్వారా కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలతో వాళ్ళు అనేక విషయాలు నేర్చుకునే ఉంటారు. వాళ్ళకి ఏంటి సమాచారం అనేది వాళ్ళకి ఉంటుంది, పూర్వజ్ఞానం ఉంటుంది. నెక్స్ట్ పూర్వ అనుభవాలు కూడా ఉంటాయి, వారిలో పూర్వజ్ఞానం ఉంటుంది, పూర్వ అనుభవాలు ఉంటాయి. ఆ ఉన్న పూర్వజ్ఞానాన్ని, ఆ అనుభవాలతో ఇప్పుడున్న జ్ఞానాన్ని నిర్మించేందుకు, అంటే ఆ జ్ఞానాన్ని ఇంకా బాగా నిర్మించేందుకు టీచర్ అక్కడ ఏం చేయాలంటే అది ఎలా చేయాలి, ఏం చేయాలో ఒక అంటే అన్నీ తెలిసిన ఒక వ్యక్తి ద్వారా తెలియని ఒక శిశువు నేర్చుకుంటూ, ఒక విద్యార్థి నేర్చుకుంటూ ఉంటాడు కాబట్టి అక్కడ పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా ఉండొచ్చు. అంటే వాళ్ళకి వాళ్ళకన్నా కొంచెం తెలిసి ఉంటుంది కాబట్టి అది తప్పు ఏంటో రైట్ ఏంటో వాళ్ళని ఒక అంటే వాళ్ళకి పూర్వ జ్ఞానంతో, పూర్వం ఉన్న అనుభవంతో ప్రస్తుత జ్ఞానాన్ని నిర్మించేందుకు టీచరు సంధానకర్తగా, సౌలభ్యకర్తగా ఉంటారు, తోడ్పడాలన్నమాట. పూర్వ జ్ఞానాన్ని, పూర్వ అనుభవంతో జ్ఞానాన్ని నిర్మించేందుకు టీచర్ సంధానకర్తగా, సౌలభ్యకర్తగా, ఫెసిలిటేటర్గా తోడ్పడాలి. ఫెసిలిటేటర్గానే టీచర్స్ ఉంటారన్నమాట. ఇది అనేక మార్లు టెట్ డిఎస్సిలో అడిగినటువంటి బిట్. సో వన్స్ అగైన్ ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ మళ్ళీ ఒకసారి బాగా చదువుకోండి. సో పిల్లలకి నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, వాళ్ళకి ఆల్రెడీ పూర్వజ్ఞానం ఉంటుంది, పూర్వ అనుభవం కూడా ఉంటుంది. ఇదే వైగోడ్స్కి కానీ మిగతా శాస్త్ర సైకాలజిస్ట్లు అదే నిరూపించారు. సో ఏంటంటే అవి నెక్స్ట్ క్లాస్లో చెప్తున్నాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి టీచర్ అనేవారు
ఫెసిలిటేటర్స్ గానే ఉంటారు. సో ఇది బాగా కేర్ఫుల్గా రీడ్ చేయండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.